అవన్నీ కూడా చాలా డిఫెక్టివ్ ఉంటాయి. రైట్, రామకృష్ణ రెడ్డి గారు యాదృచ్ఛికమే కావచ్చు, కానీ రెండు సందర్భాల్లో ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు జరగటం అనేటువంటిది యాదృచ్ఛికమే కావచ్చు, కానీ కొత్త పార్లమెంటు కొంత సెక్యూరిటీ మెజర్స్ ఎక్కువ ఉంటాయి, జనరల్గా ఎవరైనా ఆశిస్తారు అంత ముందు దానికన్నా, మరి ఎందుకు ఈ రకమైన సంఘటన జరిగింది అనేటువంటిది ఒకటైతే, వాళ్ళు చేసినటువంటి ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళ లక్ష్యం ఏంటో కూడా ఇంకా బయటికి రాలా. ఎవరో స్వేచ్ఛ అంటున్నారు, స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ లేదు అని అన్నారని నినాదాలు ఇచ్చారని అంటున్నారు, కానీ పూర్తి స్థాయిలో రావాల్సిన అంశం ఇంకా బయటికి రావాల్సిన విషయాలు ఉన్నాయి, ఎట్లా చూడాలి దీన్ని? దీన్ని అయితే రాజకీయ కోణంలో చూడవలసిన ఇష్యూ అయితే కాదు. ఎందుకు ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో ఆ సంఘటన భద్రతా లోపాలు, సెక్యూరిటీ చెక్ ఏదైతే జరిగిందో దాని కొంత లోపాలు అయితే కనపడతా ఉన్నాయి. షూస్ను కూడా చెక్ చేయవలసినటువంటి అవసరం ఉండే వాడు షూ, మిగతా వెపన్స్ ఉంటే మిగతా వెపన్స్ లోపలికి రాలేదు కాబట్టి భద్రతా వైఫల్యాలు కొంత పూర్తిగా మనం అనుకోలేదు. కనుక వాడు షూస్లో కొత్త పద్ధతిలో గ్యాస్ స్మోక్ గ్యాస్ తీసుకొచ్చాడు, స్మోక్ బాంబు తీసుకొస్తాడు అనేటువంటిది వాళ్ళు పసిగట్టిరా లేదా అనేటువంటిది ఒక అంశం. అయితే మరి రెండో అంశం ఏమైతే, ఏదేమైనా భారత ప్రజాస్వామ్యము, భారత సార్వభౌమత్వానికి ఇది ఒక ఛాలెంజ్గా వాళ్ళు తీసుకొచ్చినటువంటి సంఘటన. ఎందుకు ఇలాంటి సంఘటనలన్నీ కూడా మన దేశాన్ని కవ్వించేటువంటి సంఘటనలు, ఇది ఎవలవైన ఏ పార్టీలకు అతీతంగా దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి చర్యలు, ఇలాంటి దుర్మార్గాలు మళ్ళీ భవిష్యత్తులో తలెత్తకుండా చూడవలసినటువంటి బాధ్యత ఉన్నది. ముఖ్యంగా పోతే పార్లమెంట్లో జరిగినటువంటి ఇవాళ సంఘటనకు పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా గారు స్పీకర్ గారు చెప్పినారు ఏంటంటే, దీనికి నేను బాధ్యత వహిస్తున్నా, దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించి చర్యలు తీసుకుంటా, దీనికి నేనే బాధ్యత వహిస్తున్నా అని స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా మనం దాని గురించి అంటే రాజకీయాలు అయితే చేయడం సరే అనేటువంటిది కాదు. రాజకీయాలకు ఖచ్చితంగా పార్లమెంట్ అంటే మన ప్రజాస్వామ్యానికి ఒక చిహ్నం, మన దేశ ప్రజాస్వామ్యం అక్కడ నాకంచెలు నడుస్తుంది. ఈ ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి ఒక దాడిగానే గుర్తి మనం పరిగణించాలి తప్ప, ఇదేదో రాజకీయం. ఆనాడు ఎన్డీఏ ఉన్నది, 2021లో వాజ్పేయి గారు ప్రయత్నిస్తున్నాడు, ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తున్నది, ఆనాడు ఉన్నటువంటి ఎన్డీఏలో వేణుగోపాల్చారి గారు, మంద జగన్నాథన్ గారు కూడా ఉన్నారు. ఆనాడు దానికి ఆనాడు జరిగినటువంటి సంఘటన వేరు. ఇవాళ కూడా మరి మీరే చెప్పినారు యాదృచ్ఛికంగా జరిగిందని, ఇవాళ కూడా మళ్ళీ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళా ఇవాళ పార్లమెంట్లో నడుస్తున్నటువంటి సందర్భంలో ఒక పద్ధతి ప్రకారము ఇది సేమ్ డేట్ 13 డిసెంబర్, మళ్ళా 23 సేమ్ డేట్ అయితే సేమ్ కలిసింది, 13, 12, 23 13, 12, 21 అయితే ఇలాంటి సంఘటనలన్నీ కూడా మనం 2001 ఇలాంటి సంఘటనలన్నీ కూడా మనం ఏంటంటే కొంతమంది దీన్ని ఏమనిపిస్తుంది అంటే ఇంకో మిగతా ఇద్దరు దొరకవలసినటువంటి ఉన్నది కాబట్టి వాళ్ళు ఇద్దరు దొరికితే దీని వెనుక ఏమున్నది, ఇది ఒక ట్రయల్గా చూసినారా, దీని వెనుక ఇంకేమైనటువంటి, ఎందుకంటే మన దేశానికి అనేక రకాలైనటువంటి ఉగ్రవాద ముప్పులు ఉన్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని ఏం చేస్తున్నాయంటే ఇవి వీటి మీద ఈజీగా అనుసరించాలి. ఉగ్రవాదుల మీద గట్టిగా చర్యలు తీసుకుంటే ప్రజాస్వామ్యాన్ని కూన్ చేస్తున్నారు, నియంతృత్వం నడుస్తూ ఉన్నది, స్వేచ్ఛ లేదని చెప్తా ఉన్నారు. ఇలాంటి పార్టీలు కూడా మన దేశంలో ఉన్నాయి ప్రజాస్వామ్యంలో. కాబట్టి ఉగ్రవాదుల నుంచి ఎదుర్కొనేటువంటి ముప్పు ఏదైతే ఉన్నదో, ఎవరైనా ఏ రకమైనటువంటి ఉగ్రవాదమైనా అది ఈ దేశానికి, దేశ సర్వాధికారానికి, దేశ స్వాతంత్రానికి ముప్పు వాటి లేదే, దాని గనక్కనే అన్ని రాజకీయ పార్టీలు పరిగణించాలి అనేటువంటిది మా అభిప్రాయం. కానీ ఇదేదో బీజేపీ ప్రభుత్వాలు ఉంటేనే ఇలా జరిగినాయి అనేటువంటిది ఇది సరైనటువంటిది కాదు. ఇది ఏదైనా కొంత భద్రత లోపం అయితే ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉన్నది. ఈ యొక్క పార్లమెంట్ లాంటి అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ ఈ దేశానికి, మరి అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పార్లమెంట్లో ఇలాంటి సంఘటనలు జరగడం అయితే ఇది సరైనటువంటిది కాదు. దీని మీద విచారణ జరగవలసిందే. విచారణ జరిగినాక పూర్తి వివరాలు బయటకు వచ్చిన తర్వాత మనం దాని గురించి స్పష్టంగా మాట్లాడితే అప్పుడు బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం శ్రీనివాస్ గారు. రైట్, ఒక కాలర్ కూడా తన అభిప్రాయాన్ని షేర్ చేసుకోవాలని ఉన్నారు ఫోన్ లైన్ లో. శ్రీనాథ్ గారు, గుడ్ ఈవినింగ్, మీ అభిప్రాయం చెప్పండి. నమస్తే సార్. నమస్తే. అక్కడ ఉన్న పెద్దలందరికి నమస్కారం సార్. చెప్పండి.